ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా నేను కర్మేంద్రియ జీత్గా అయ్యానా ఏ కర్మేంద్రియమో నన్ను మోసం చేయటం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి కర్మాతీతులుగా కావాలంటే ఏ కర్మేంద్రియము ఎప్పుడూ చెంచలం కారాదు నేను నా కర్మేంద్రియాలను నా వశంలో ఉంచుకోవలసిందే అని మీలో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను తప్పక అమలులోనికి తీసుకురావాలి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా కర్మాతీతులు కావాలంటే ఏ కర్మేంద్రియము ద్వారానో వికర్మలు చేయరాదు మాయ చాలా శక్తివంతమైనది ఈ కళ్ళు మరీ మోసం చేస్తాయి కనుక స్వయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకొని నడిపించాలి బాబా చెప్తున్నారు నేను ఆత్మాభిమానిగా ఉన్నానా తండ్రిని స్మృతి చేస్తున్నానా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి ఇది పురుషార్థంలో ముందుకు వెళ్లేందుకు యుక్తి మీరు ఆత్మిక సైనికులు ఈ సైన్యంలో చిన్నపిల్లలు తొంభై సంవత్సరాల వృద్ధులు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది తండ్రి నుండి అనంతమైన ఆస్తి తీసుకోవాలి మాయ చాలా కఠినమైనది ప్రబలమైనది ఈ కళ్ళు చాలా ఎక్కువగా మోసం చేస్తాయి ఏ ఇంద్రియం నన్ను మోసం చేస్తోంది అని చార్టులో తప్పక వ్రాయాలి ఎంత ఎక్కువ సర్వీసు చేసినా కానీ కళ్ళు మాత్రం చాలా మోసం చేస్తాయి ఈ శత్రువుపై పూర్తి గమనం ఉంచాలి లేకపోతే పదవిని భ్రష్టం చేసుకుంటాము ఒకవేళ ఇంద్రియాలు మోసం చేస్తే మీకు మీరే శిక్షను విధించుకోవాలి విశ్వరాజ్య అధికారాన్ని పొందటం చిన్నమాట కాదు బాబా చెప్తున్నారు మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులు సత్యయుగాన్ని పరిపాలన చేసేవారు భగవంతుడే వారిని అంత ఉన్నతంగా చేశారు ఉన్నతమైన దేవతా పదవి పొందాలంటే శ్రమపడాలి ఏ కర్మేంద్రియము నన్ను మోసం చేస్తోంది అని ప్రతిరోజు మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి బాబా చెప్తున్నారు లోభానికి వశమై దాచుకొని తినడం కూడా దొంగతనమే పైసా దొంగలించిన లక్ష దొంగలించిన దొంగ దొంగే మాయా ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది ఇటువంటి చెడు అలవాట్లు ఉంటే స్వర్గానికి వెళ్తారు కానీ అందులో పదవులు తేడా ఉంటాయి ఉన్నత పదవి పొందాలంటే పూర్తిగా బాబా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి బాబా చెప్తున్నారు స్వయంలోని చెడు అలవాట్లను పరిశీలించుకొని తొలగించుకునేందుకు శ్రమపడాలి మీ సత్యసత్యమైన లెక్కాచారాన్ని తండ్రికి తెలియచేయాలి ఆజ్ఞానుసారం నడుచుకోవాలి భగవంతునికి చెడు పేరు తెచ్చే కర్మలేవీ చేయరాదు మీ ఉన్నతి గురించి గమనముంచుకోవాలి ఏ మాత్రమో చెడు దృష్టి ఉండరాదు బాబా చెప్తున్నారు మీ ఆంతరిక స్థితిని పరిశీలించుకొని శ్రేష్టమైన మార్గాన్ని అమలులోనికి తేవాలి ఒకవేళ మీరు చెడు దృష్టిని ఉంచుకుంటే మీకు మీరే నష్టం కలిగించుకుంటారు నేను ఏ వికర్మలు చేయలేదు కదా ఎవ్వరినీ మోసం చేయలేదు కదా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి ఇప్పుడు వికర్మాజీతులుగా కావాలి బాబా చెప్తున్నారు మీరు కర్మ అకర్మ వికర్మల గురించి తెలుసుకొని ఇప్పుడు శ్రేష్ట కర్మలు చేయాలి సత్యయుగంలో వికారాలు ఉండవు కనుక ఏ వికర్మలు జరగవు శ్రేష్టమైన జ్ఞానాన్ని అందించే సర్వుల సద్గతిదాత ఒక్క శివబాబాయే ఈ ప్రపంచంలోని గురువులు కానీ ధర్మస్థాపకులుగాని సద్గతినివ్వలేరు నిజమైన మార్గదర్శకులు మీరే బాబా చెప్తున్నారు మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్పటం సులభమే కానీ తండ్రి ఆజ్ఞను అమలు చేయాలి అప్పుడే బాబా నుండి పూర్తి ఆస్తిని తీసుకుంటారు శివబాబా ఈ ప్రపంచంపై అవతరించారు అనే మాటను అందరికీ తెలియచేయాలి మాకు తెలియదని ఎవ్వరూ అనరాదు శివబాబా అని అనగానే కొందరి పిల్లల కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి బాబా చెప్తున్నారు పిల్లలారా పురుషార్థంలో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ ఉండండి అవకాశం లభించినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వరదానము దేహ అభిమానాన్ని త్యాగం చేయటం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుకునే భవ దేహాభిమానాన్ని త్యాగం చేయటం అనగా ఆత్మాభిమానులైతే తండ్రి ద్వారా సర్వ సర్వసంబంధాలు సర్వశక్తులు అనుభవమవుతాయి ఈ అనుభవమే సంగమయుగంలోని సర్వశ్రేష్ఠ భాగ్యము విధాత ద్వారా లభించిన ఈ విధిని అనుసరించటం ద్వారా వృద్ధి జరుగుతుంది అంతేకాక సర్వసిద్ధులు లభిస్తాయి దేహదారుల సంబంధము లేక స్నేహంలో మీ కిరీటము సింహాసనము మీ నిజ స్వరూపాన్ని అన్నీ వదిలిపెట్టారు మరి తండ్రి స్నేహంలో దేహ అభిమానాన్ని త్యాగం చేయలేరా ఈ ఒక్క త్యాగము ద్వారా సర్వభాగ్యాలు లభిస్తాయి స్లోగన్ క్రోధముక్తులుగా కావాలంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా కండి కోరికల రూపాన్ని పరివర్తన చేసుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు नमस्ते ओम शांति